السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. ఆమీన్. ఇస్లాం ధర్మం ప్రకారం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా జీవించాలి అని అనుకుంటున్నాం, కానీ జీవించలేకపోతున్నాం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం ధర్మం ప్రకారం నమాజు చేయాలి అని అనుకుంటున్నాం, కానీ చేయలేకపోతున్నాం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం ధర్మం ప్రకారం అల్లా యొక్క చట్టం ప్రకారం హరాం ఏదో హలాల్ ఏదో తెలుసుకొని హరాం పద్ధతులు, హరాం సంపాదన, హరాం తరీకాకి సంబంధించిన అన్ని పద్ధతులు వదిలేసి హలాల్ పద్ధతి ప్రకారం జీవించాలి, హలాల్ పద్ధతి ప్రకారం సంపాదించాలని ప్రయత్నిస్తున్నాం. అయినా సరే ఆ విధంగా జీవించడానికి అనేక రకాల ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. మరి ఈనాడు ముస్లిములే అనేక, ఇస్లాంలోనే ముస్లింలే చాలా అనేక రకాలైన గ్రూపులు, అనేక రకాల జమాతులుగా ఇడిపోయి మరి ఒకరు ఇంకొక మసీదుకి వెళ్ళినా కూడా గొడవలు జరిగేటటువంటి విషయం ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి ఏది ఇస్లాంలో ఉన్నది, ఏది ఇస్లాంలో లేదు, ఏది ఖురాన్లో ఉన్నది, ఏది ఖురాన్లో లేదు, అసలు ఏ మసీదులో ఉన్న ఇమాము సరైన పద్ధతులు చెప్తున్నాడు, ఏ అమీర్, ఏ ఖలీఫా, ఏ నాయకుడు ఇస్లాం పద్ధతి ప్రకారం మనకి సరైన గైడ్లైన్స్, సరైన పద్ధతులు చూపిస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. మరి ఖురాన్లో ఉన్నది ఒకటి, వీరు చెప్పేది ఒకటి, హదీసుల్లో ఉన్నది ఒకటి, వీరు చెప్పేది ఒకటి. మరి మనం జీవించే పద్ధతులు కానీ, మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ, జాబులు కానీ, సంపద కానీ, సంపాదన కానీ, పెండ్లి కానీ, చుట్టరికం కానీ, అదేవిధంగా సహాయ సహకారాలు కానీ, అదేవిధంగా నమాజులు కానీ, ఉపవాసాలు కానీ, ఇంకా ఇతర పద్ధతులు కానీ, చనిపోయినప్పుడు కానీ, మనిషి పుట్టినప్పుడు కానీ, అదేవిధంగా జీవితంలో జీవించే అనేక పద్ధతుల్లో కూడా ఏది సరైన పద్ధతి, ఏది సరైన పద్ధతి కాదు. మరి వీటి ఈ యొక్క పద్ధతుల గురించి ఏ ఇమామ్ సరైన పద్ధతులు చెప్తున్నాడు, ఏ ఖలీఫా, ఏ నాయకుడు, ఏ ఇస్లాం పద్ధతి ప్రకారం ఉన్న నాయకుడు ఎవరు చెప్పే విషయాలు సరైనవి, ఖురాన్లో ఉన్నవి దానికి మరి ఖురాన్లో ఒక విధంగా ఉంటే కొంతమంది వేరే విధంగా చెప్తున్నారు, మరి దానికి దీనికి ఎక్కడ కూడా కొంతమంది దగ్గర, కొన్ని విషయాల దగ్గర పొంతన్న దొరకట్లేదు. మరి ఇటువంటి అర్థం కాని సమయంలో ఏం చేయాలి, ఇటువంటి ఎవరు సరిగ్గా చెప్తున్నారు, ఎవరు సరిగ్గా చెప్పట్లేదు అనే సమయంలో ఏం చేయాలి. అదేవిధంగా అనేక రకాల ఉపద్రవాలు, కరువు కాటకాలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అపాయాలు, ఆపదలు, ఇవన్నీ కూడా మన మీద అవతరిస్తూ ఉన్నాయి. ఇటువంటి సమాజంలో అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ముస్లింలుగా ఉండి కూడా, ఇస్లాంలో జన్మించి కూడా, ముస్లింలుగా ఉండి కూడా చాలామంది నమాజులు చదవలేకపోతున్నాం, నమాజులు చదవట్లేదు, ఖురాన్ చదవట్లేదు, హదీసులు చదవట్లేదు, ఎవరు చాలామంది వీటిని పట్టించుకోవట్లేదు. మనం చాలామంది ఇస్లాం కల్చర్ ప్రకారం, పద్ధతి ప్రకారం ఉన్న అనేక పద్ధతులను వదిలేసి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాం. మరి ఏది సరైన పద్ధతి, ఎవరిని అమలు చేయాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి పద్ధతి ప్రకారం జీవించాలి, ఏ మసీదుకి వెళ్ళాలి, ఏ నాయకుడిని సంప్రదించాలి, ఏ ఇమాం చెప్పిన పద్ధతి ప్రకారం మనం నడవాలి. మరి ఇమాములు అయితే శుక్రవారం రోజు మెంబర్ పైన ఎక్కి ప్రసంగాలు అయితే ఇస్తున్నారు, కానీ వారు కూడా తమ జీవితంలో చాలామంది, వారు కూడా వడ్డీ వ్యాపారంలో ఇరుక్కున్న వారు కానీ, అదేవిధంగా సిగరెట్టు, గుట్కా, తంబాకు, పరపనాకు, మద్యం ఇటువంటి వాటిలో ఇరుక్కున్న వాళ్ళని కూడా మనం ఈ ప్రపంచంలో చాలామందిని చూస్తూనే ఉన్నాం. మరి సరైన ఇమాము ఎవరు, ఎవరి పద్ధతులు మనం పాటించాలి, ఏది కన్ఫ్యూజన్ ఉంది. మరి ఖురాన్ చదివి ఎంతమంది మాట్లాడుతున్నారు, ఖురాన్ని చదవకుండా ఎంతమంది మాట్లాడుతున్నారు, హదీసులు చదివి ఎంతమంది మాట్లాడుతున్నారు, హదీసులు చదవకుండా ఎంతమంది మాట్లాడుతున్నారు, ఏది సరైన పద్ధతి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి పద్ధతి ప్రకారం నడవాలి, ఏది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సున్నత అవుతుంది, ఏ పద్ధతి ప్రకారం మనం జీవిస్తే అల్లా మన యొక్క ఇబాదతులను స్వీకరిస్తాడు, మరి ఏది సరైన పద్ధతి, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతులు ఏవి, సున్నతులు కానివి ఏవి, దీంట్లో బిదాతులు ఏవి, మరి మనం తావీజులు కట్టుకోవచ్చా, మరి బాబాలను ఆశ్రయించవచ్చా, అదేవిధంగా సమాధులను ఆశ్రయించవచ్చా, మరి మన కరువు కాటకాలలో, కష్టాల్లో ఉన్నప్పుడు ఇస్లాం ధర్మాన్ని వదిలిపెట్టేసి మరి మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చా, మరి ఏం చేయాలి. ఇప్పుడు అనేక రకాల ఆపదలు, ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు వచ్చి పడుతూ ఉన్న సమయంలో మనం ఏం చేయాలి అనే విషయానికి మనం
ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే మన దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఇటువంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు ఎవరు సరైన వారు, ఎవరు సరైన వారు కాదు, ఎవరు ఎలా ఉన్నారో మనకు అర్థం కాని సమయంలో ఇలా అల్లకల్లోలాలుగా జరిగినప్పుడు ఏం చేయాలనేది, దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు భవిష్యవాణిలో అంటే జరగబోయే దాని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆనాడే ముందే చెప్పేశారు. ఇటువంటి ఉపద్రవాలన్నీ, ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తాయి, అటువంటి సమయంలో మనం ఏం చేయాలని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందే చెప్పారు. ఆ విషయం ఏమిటి అంటే, ఆ విషయం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆయన యొక్క శిష్యుల్లోని ఒక శిష్యురైన హుజైఫా రజల్లా గారు చెప్తూ ఉన్నారు ఒక విషయాన్ని. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఈ యొక్క హుజైఫా రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మాకు ఒక మంచి మేలు గురించి ప్రశ్నించేవారు. అంటే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఏ పని చేస్తే మాకు మంచిది, ఏ పని చేస్తే దాంట్లో మేలు ఉంటుంది, ఎందులో అధిక పుణ్యం ఉంటుంది, అయితే నేను పాపాల గురించి, కల్లోలాల గురించి, ఎక్కడైనా నేను కల్లోలాలకు గురవుతానేమోనని నాకు భయం వేసేది, దాని నుండి బయటపడే మార్గం నాకు ఏదైనా ఉంటే చెప్పండి. ఉపద్రవాలు, కల్లోలాలు, ఇబ్బందులు, ఆపదలు, అనారోగ్యాలు, అదేవిధంగా ఇంకేదైనా సమస్యలు వచ్చినప్పుడు అటువంటి వాటి నుంచి బయటపడే మార్గాన్ని మాకేదన్నా సూచించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆయన యొక్క శిష్యులు అడిగినప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగే ఈ యొక్క హుజైఫా రజల్లా గారు అడిగేవారు, అట్లనే సహచరులు కూడా అడిగేవారని. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి, ఓ ప్రవక్త, మేము ఇస్లాంకు ముందు అజ్ఞాన కాలంలో అవిశ్వాసంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా మాకు ఇస్లాం ధర్మం ద్వారా, ఇస్లాం మార్గం ద్వారా మాకు మంచి చేసే భాగ్యాన్ని ప్రసాదించాడు. చాలా మంచి స్థితిలో మేము ఇప్పుడు ఉన్నాం. ఈ మంచి స్థితి తర్వాత ఏదైనా చెడ్డ స్థితి రానున్నదా? అంటే ఈ మంచి కాలం తర్వాత ఏదైనా చెడ్డ కాలం రానున్నదా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగాము. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అవును, ఈ మంచి కాలం తర్వాత ఒక చెడ్డ కాలం కూడా మళ్ళీ రానున్నది, అవును అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను, ఓ ప్రవక్త, మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ చెడ్డ కాలం పోయిన తర్వాత మళ్ళీ మంచి కాలం వస్తుందా అని అడిగాను. అంటే చెడ్డ కాలం తర్వాత కూడా మళ్ళీ మంచి కాలం వస్తుందని అడిగాను. దానికి ప్రభుత్వం అవసరం, అవును, అందులో చెడ్డ కాలం పోయిన తర్వాత మంచి కాలం అయితే వస్తుంది, కానీ ఆ కాలంలో అసంతృప్తి, అశ్రద్ధ ఎక్కువగా ఉంటాయి. అంటే తృప్తి ఉండదు, సంతోషం ఉండదు, బరకత్తు ఉండదు, ఏ పని అయినా సరే అశ్రద్ధ, బద్ధకము, డౌట్లతోటి, కన్ఫ్యూజన్తో ఉంటుంది, దేనికి కూడా సరిగా ఆధారాలు అనేటివి ఉండవు. ఇష్టం మనుషులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. ఖురాన్ ప్రకారం, హదీస్ ప్రకారం కాకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. అటువంటి కాలం వస్తుంది, ఆ కాలంలో ఎక్కువ అసంతృప్తి మరియు అశ్రద్ధలు ఎక్కువగా ఉంటాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దానికి హుజైఫా రజల్లా గారు ఏమంటున్నారంటే, దానికి నేను అంటే ఏమిటి అని అడిగాను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నా సాంప్రదాయం ఏదైతే ఉందో, ఖురాన్ని మీకు చెప్పి ఆ ఖురాన్ ప్రకారం నేను ఎలాగైతే జీవించి మీకు చూపిస్తున్నానో, ఈ యొక్క నా సాంప్రదాయం ఏదైతే సున్నత్ మరియు హదీసులు ఉన్నాయో, ఈ నా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఆచరిస్తుంది ఆనాడు వచ్చే సమాజం. అంటే ఖురాన్ హదీసులు అయితే చదువుతారు, వాటి గురించి అయితే చెప్తారు, కానీ జీవించడానికి వచ్చేసరికి, ఆ పద్ధతులు పాటించడానికి వచ్చేసరికి వీటికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. నా పద్ధతికి వ్యతిరేకంగా నడుస్తుంది ఆనాటి సమాజం, ఇతరులను కూడా నా సాంప్రదాయానికి వ్యతిరేకంగా నడవమని ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ఒకరికొకరికి పురికొల్పుతారు. అంటే
అధర్మ కార్యాలను చేస్తారు. అధర్మ కార్యాలను ధర్మం ప్రకారం లేని వాటిని ఆచరిస్తారు, ధర్మం ప్రకారం లేని వాటిని విశ్వసిస్తారు, ధర్మం ప్రకారం లేని వాటిని నమ్ముతారు. ఖురాన్లో ఉన్నదాన్ని పట్టించుకోరు, హదీసులో ఉన్నదాన్ని పట్టించుకోరు, వాటిని చదివినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు అని ఈ విధంగా చెప్పినట్లు చెప్పారు. దాని యొక్క చెడును మీరు తెలుసుకుంటారు, మీకు అది తెలుస్తుంది అని చెప్పారు. దానికి హుజైఫా రజి అల్లా గారు ఏమన్నారంటే, నేను ఓ ప్రవక్త, మరి ఆ మంచి తర్వాత కూడా చెడు వస్తుందా అని అని అడిగారు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవును అని అన్నారు. నరకం వైపు పిలిచే ప్రజలు కూడా ఉంటారు, నరకం వైపు కూడా రమ్మని పిలిచే ప్రజలు కూడా ఉంటారు. అంటే బహిరంగంగా చెడువైపుకు పిలుస్తారు, వారిని అనుసరించేవారు నరకంలో దాని వెంట వెళ్తారు, వాళ్ళు వారిని నరకంలో పారవేస్తారు అని అన్నారు. దానికి నేను, ఓ ప్రవక్త, వారు ఎలా ఉంటారు, వారి గుణగణాల గురించి, వాళ్ళ లక్షణాల గురించి, వాళ్ళని గుర్తించే ఏవైనా లక్షణాలను తెలుసుకుని వారి నుండి దూరంగా ఉంటాం మేము, వాడి గురించి ఏమైనా చెప్పండి అని అన్నారు. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, వాళ్ళు కూడా మనలాగే ఉంటారు, వాళ్ళు కూడా ముస్లింలాగానే ఉంటారు, వాళ్ళు కూడా టోపీలు గడ్డాలు పెట్టుకొని నమాజ్ చేసే వారిలాగానే కనిపిస్తారు, వాళ్ళు మన జాతి నుండే ఉంటారు, మన భాషే మాట్లాడతారు అని అన్నారు. దానికి నేను, ఓ ప్రవక్త, ఒకవేళ ఈ కాలం నేను పొందితే, అంటే ఈ కాలంలో, ఇటువంటి కాలంలో నేను జీవించి ఉంటే, మరి నేను ఎలా జీవించాలని మీరు ఆదేశిస్తారు, మరి మీ ఆదేశం ఏమిటి అని అన్నాను. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నీవు ముస్లిములను అంటి పెట్టుకొని ఉండు, నీవు ఇస్లాం ధర్మం ప్రకారం ఉన్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించేటటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారితోటి ఉండు. వారి నాయకునికి, అంటే ఇమాం కానీ ఖలీఫా కానీ ఎవరైతే నాయకులుగా ఉన్నారో, ఆ నాయకుడికి గౌరవం మర్యాద ఇస్తూ ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం జీవించడానికి, ఆ విధంగా ఉండటానికి ఆయనకి విధేయుడై ఉండు ఆ నాయకులకి అని ఆదేశించారు. దానికి నేను, ఓ ప్రవక్త, ఒకవేళ ఆ ముస్లింల సంఘం నాయకుడు ఎవరైతే ఖలీఫా లేకపోతే లీడర్ ఎవరైతే నాయకుడు కనుక లేకపోతే ఏం చేయాలి అని విన్నవించుకున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఇష్టం వచ్చినట్టుగా జమాతులు, ఇష్టం వచ్చినట్టుగా అనేక రకాలుగా ఎక్కడ పడితే అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనకంటూ ఒక ఖలీఫా కానీ ఒక నాయకుడు కానీ లేకుండా ఎవరన్నా ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా జీవించేటటువంటి లోకాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటప్పుడు మరి నాయకుడు కనుక లేకపోతే ఏం చేయాలి అని ఆ యొక్క సహాబా అడిగారు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీకు అటువంటి సరైన నాయకుడు, ఇస్లాం ధర్మం ప్రకారం మీకు ఆదేశాలు ఇచ్చేటటువంటి నాయకుడు కనుక మీకు లేకపోతే, అప్పుడు అసత్య సంఘాలకు దూరంగా ఉంటూ, అంటే ఖురాన్లో లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా, హదీసుల్లో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఎవరైనా చెప్పేవారు కనుక ఉంటే, అటువంటి జమాతులు కానీ, అటువంటి పబ్లిక్ కానీ, అటువంటి గ్రూప్స్ కానీ, అటువంటి సంఘాలు కానీ ఏవైనా సరే, అప్పుడు అసత్య సంఘాలకు, అటువంటి వాటికి దూరంగా ఉంటూ ఏకత్వాన్ని, అంతే అశ్వదన్న లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప వేరితలు ఎవరు ఆరాధనకు అర్హులు లేరు, అశ్వదన్న లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు అన్న తర్వాత, ఒక విగ్రహాన్ని కానీ, ఫోటోను కానీ, బొమ్మను కానీ, వస్తువును కానీ, బాబాలను కానీ, చనిపోయిన సమాధులను కానీ, ప్రాంతాలను కానీ, ఇటువంటి వాటిని నమ్మటం, వాటిని పూజించడం, వాటిని ఆరాధించడం, ఇవన్నీ ఇస్లాం పద్ధతి ప్రకారం హరామ్ అని చెప్పబడ్డాయి ఖురాన్ మరియు హదీసుల్లో. మరి వీటిల్ని ఆశ్రయిస్తే ఏకత్వం ఎలా అవుతుంది? అందుకని వీటన్నిటికీ దూరంగా ఉంటూ, ఇటువంటి వాళ్ళకి కూడా దూరంగా ఉంటూ, ఇటువంటి విషయాలకు కూడా దూరంగా ఉంటూ, కేవలం ఏకత్వమైన అర్షదున లా ఇలాహ ఇల్లల్లాహ్ పై మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయాన్ని, ఈ రెండింటిని, అల్లా యొక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే కల్మాని, ఖురాన్ని మరియు హదీసులను, అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ని, ఈ రెండింటిని మీరు గట్టిగా పట్టుకుని అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులు చెప్పే మాటలు మీకు ఖురాన్లో లేనట్లు, హదీసులో లేనట్లు మీకు అనిపించినా, ఇతరులు చెప్పేవి మీకు ఖురాన్ మరియు హదీసులకు, ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా కనిపించినా, వారి మాటలు మీరు పట్టించుకోకుండా మీరు ఖురాన్లో మరియు హదీసులో ఉన్నట్టు జీవించడానికి ప్రయత్నించండి. అందులో
ఎంత శ్రమ పడవలసిన పరిస్థితి ఉన్నా అంటే అలా అటువంటి సమయం వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని తిట్టవచ్చు, కొట్టవచ్చు, ఇబ్బందులు పెట్టవచ్చు, జీవించడానికి అనేక ఇబ్బందులు కూడా కలిగించవచ్చు, అనేక సమస్యలు ఏర్పడుతుండొచ్చు, కరువు కాటకాలు అవుతుండొచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు, ఖురాన్ మరియు హదీసుల ప్రకారమే జీవించడానికి ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక హదీస్లో ఏమని ఉందంటే, ఎవరైనా ఒక స్వర్గానికి వెళ్ళేటటువంటి ఒక విశ్వాసికి ఈ యొక్క ప్రపంచం నరకంలాగా ఉంటుంది, స్వర్గానికి వెళ్ళే ఒక నిజమైన ఇస్లాంలో ఉన్న ఒక ముస్లింకి ఈ యొక్క ప్రపంచం నరకంలాగా ఉంటుంది అని, నరకం అవిశ్వాసి కోసం ఈ యొక్క ప్రపంచం, నరకంలోకి వెళ్ళే అవిశ్వాసికి ఈ యొక్క ప్రపంచం స్వర్గంలాగా ఉంటుంది, అదే ఒక స్వర్గంలోకి వెళ్ళే ఒక విశ్వాసికి ఈ యొక్క ప్రపంచం నరకం లెక్క ఉంటుంది, ఈ యొక్క ప్రపంచ జీవితం నరకం లెక్క ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందుకే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తూ ఉన్నారు ఇక్కడ, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఏం జరిగినా సరే నువ్వు ఊహించేవి ఊహించలేనివి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే అందులో ఎంత శ్రమ పడవలసిన పరిస్థితి ఏర్పడినా, ఉపాధిలో ఎంత కష్టం ఉన్నా సరే, చివరికి నీ పని కానీ నీ జాబ్ కానీ నీ బిజినెస్ కానీ ఉన్నా పోయినా కూడా, ఉపాధిలో ఎంత కష్టం ఉన్నా సరే చివరికి చెట్ల చర్మాలు అంటే చెట్ల యొక్క తొక్కలు తోళ్ళు లేకుంటే చెట్ల యొక్క ఆకులు తినవలసి వచ్చినా సరే నీవు నీ ధర్మంలోనే ఉండు కానీ నీవు ధర్మాన్ని వదిలిపెట్టవద్దు. ఇంకా పట్టణాలను ప్రజలను వదిలి అడవులకు కొండలకు వెళ్ళవలసి వచ్చినా సరే నీవు ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టవద్దు. అప్పుడు కూడా నువ్వు ఏకత్వం మరియు ప్రవక్త సాంప్రదాయాన్ని ఎంత మాత్రం వదలకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారు అని హుజైఫా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథంలలో చెప్పబడుతూ ఉంది. మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో ఇంకో ఉల్లేఖనంలో ఏమంది అని అంటే, నా తదనంతరం చాలామంది పండితులు నా ఉపదేశాలకు నా యొక్క సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆచరిస్తారు, వారిలో కొందరు మానవ ఆకారాల్లో ఉంటారు కానీ వారి హృదయాలు సైతానుల్లాగా నల్లగా ఉంటాయి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. దానికి నేను అంటే హుజైఫా రజల్లా గారు, ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మరి నేను ఇటువంటి కాలాన్ని గనక నేను పొందితే, ఇటువంటి కాలంలో నేను జీవించి ఉంటే ఏం చేయాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని హుజైఫా రజల్లా గారు అడిగారు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ధర్మబద్ధమైన నాయకుడు ఎవరైనా ఉంటే ధర్మం ప్రకారం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా వాటిని చెప్పే వాటిని ఆచరించే వాటి ప్రకారం జీవించమని ఆదేశించే ఎవరైనా నాయకుడు ఉంటే అటువంటి నాయకుడు ఉంటే అతని మాట వినాలి, అతడినే అనుసరించాలి, మీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా అతడు చెప్పిందే వినాలి. అంటే మీపైన అత్యాచారాలు జరిగినా సరే మీరు మీ నాయకుడి మాటే వినాలి, మీపైన కొరడాలు పడినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఖురాన్ మరియు హదీసులు తెలిసి వాటిలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటటువంటి నాయకుడు ఏది చెప్తే అది వినాల్సి ఉంటుంది, అప్పుడు కూడా నీవు ముస్లిం నాయకులను అనుసరించాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని చెప్పారు అని హుజైఫా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో ఉంది. ఈ హదీసు ద్వారా తెలిసిన విషయం ఏమిటి అంటే, అల్లాహ్ సుబ్హానహు తాలా మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆదేశాలను ఉపదేశాలను అనుసరిస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు తాలా సంతోషించి ప్రపంచంలో విశాలమైన ఉపాధి ప్రసాదిస్తాడు, పరలోకంలో సాఫల్యం ప్రసాదిస్తాడు. దానికి వ్యతిరేకంగా చేస్తే అల్లాహ్ సుబ్హానహు తాలా కల్లోలాలకు ఉపద్రవాలకు గురి చేస్తాడు అని మనకి ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అబూ హురైరా రజల్లా గారు చెప్తున్న ఒక హదీస్ ఏమిటంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్పారు, అంధకారమైన కఠినమైన ఉపద్రవాలు కల్లోలాలు రాకముందే, ఉపద్రవాలు కల్లోలాలు ఇబ్బందులు అనారోగ్యాలు కరువు కాటకాలు అనేక కష్ట నష్టాలు రాకముందే సత్కార్యాల్లో ముందడుగు వేయండి, మంచి పనుల్లో ముందడుగు వేయండి, ఎందుకంటే భవిష్యత్తులో కారు చీకటి రాత్రుల్లో నల్లని ఉపద్రవాలు జనిస్తాయి. అప్పుడు అటువంటి సమయం వచ్చేశాక, అటువంటి ఇబ్బందులు వచ్చాక అప్పుడు ఏ మంచి విషయము అర్థం కాదు,
అటువంటి సమయం వచ్చేసాక ఏ విషయం అర్థం కాదు. అందుకే రాకముందే మీరు చేయండి. అటువంటి సమయం వచ్చాక హలాల్ ఏదో హరామ్ ఏదో మీకు అర్థం కాదు. అటువంటి సమయం రాకముందే మీరు మంచి పనులు చేయండి. మనిషి ఉదయం విశ్వాసం ఉన్న స్థితిలో నిద్రలేస్తాడు, విశ్వాసంతో నిద్రలేస్తాడు. కల్లోలాలు ఉపద్రవాల వల్ల సాయంత్రం అవిశ్వాసిగా మారిపోతాడు, సాయంత్రం మళ్ళీ విశ్వాసిగా ఉంటాడు, ఉదయం అవిశ్వాసి అయిపోతాడు. ఒకసారి అవిశ్వాసిగా, ఒకసారి విశ్వాసిగా, ఇలా చిందర వందరగా అయిపోతాడు. తన నీతి నిజాయితీలను ప్రాపంచిక స్వల్ప లాభాల కోసం వదిలివేసుకోవాల్సిన అవసరం వస్తుంది, అలా లాభాల కోసం అమ్మివేస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. అంటే కారు మేఘాల్లాగా ఉపద్రవాలు కల్లోలాలు వస్తాయి, అందులో సత్య అసత్యాలను గుర్తించడం, హరాం హలాలను గుర్తించడం చాలా కష్టమైన పని అవుతుంది. మనిషి ఇటువంటి క్లిష్ట పరిస్థితులకు గురైనప్పుడు గురయ్యి అవిశ్వాసానికి, మార్గభ్రష్టత్వానికి గురవుతాడు. అల్లాహ్ సుబ్హానా తాలా మనందరినీ ఇటువంటి అన్ని ఆపదల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి రక్షించుగాక, కాపాడుగాక. ఆమీన్. ఈ యొక్క హదీస్ మిస్కాతుల్ మసాబిహ్లోని 5382వ హదీస్లో చెప్పబడుతూ ఉంది. అసలు ఈ మిస్కాతుల్ మసాబిహ్ అంటే ఏమిటి అని అంటే, ఈ యొక్క మిస్కాతుల్ మసాబిహ్ హదీస్ గ్రంథం, ఒక హదీస్ గ్రంథం. ఈ యొక్క హదీస్ గ్రంథం ప్రపంచంలోని ఎన్నో ఇస్లామీయ ధార్మిక పాఠశాలల్లో బోధించబడే ఒక ముఖ్య హదీసు అభ్యాస గ్రంథం. ఈ యొక్క హదీస్లో గ్రంథంలో 30 అధ్యాయాలు ఉన్నాయి. ఇది ఒక మహాగ్రంథం. ప్రతి అధ్యాయం మూడు భాగాలుగా చేయబడుతుంది. దీంట్లో మొత్తం 30 భాగాలు ఉన్నాయి. ఎలాగైతే ఖురాన్లో 30 భాగాలు ఉన్నాయో, అలా ఈ యొక్క మిస్కాతుల్ మసాబిహ్లో కూడా 30 భాగాలు ఉన్నాయి. ఈ యొక్క మిస్కాతుల్ మసాబిహ్ అనే హదీస్ గ్రంథంలో ఏమేమి హదీస్ గ్రంథాలు ఉన్నాయి అంటే, బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథం, అబూదావుద్ హదీస్ గ్రంథం, తిర్మిజీ హదీస్ గ్రంథం, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం, నసాయి హదీస్ గ్రంథం, మాలిక్ హదీస్ గ్రంథం, బైహకి హదీస్ గ్రంథం, దారేకుత్ని హదీస్ గ్రంథం, దారమి హదీస్ గ్రంథం. అదేవిధంగా ఇంకా చాలా హదీస్వేత్తల గ్రంథాల్లోని ప్రముఖ హదీసులు అద్భుతమైన సంకల్పంతో ఈ యొక్క హదీస్ గ్రంథం చేయబడింది, మిస్కాతుల్ మసాబిహ్. మరి ప్రతి హదీసు ప్రారంభంలోనే దాని యొక్క ప్రామాణికత గురించి ఆధునిక యుగ హదీసు విద్యాపారంగతుడు అల్బానీ రహమతుల్లాహ్ గారి విశ్లేషణ గురించి, మరియు ముఖ్య హదీసులపై పేరెన్నిక గన్న హదీసు విజ్ఞాని అబ్దుల్ సలాం బస్తవీ కలం నుంచి జాలువారిన కమనీయమైన వివరణలు దీంట్లో ఈ యొక్క మిస్కాతుల్ మసాబిహ్లో చెప్పబడ్డాయి. అదేవిధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు, ఆయన యొక్క శిష్యుల్లోని సహచరులు అంటే సహాబాల యొక్క జీవిత విశేషాలు కూడా దీంట్లో చెప్పబడ్డాయి. అదేవిధంగా ధార్మికమైన, చారిత్రకమైన ఎన్నో విషయాలు ఇంకా ఎన్నెన్నో ఈ యొక్క గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నాయి. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను వల్ల మేము ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము వల్ల, మాకు అనేక రకాల ఇబ్బందులు, కష్టకాటకాలు, కరువు కాటకాలు వచ్చాయి వల్ల, మాకు నమాజు చేయాలని ఉంది. మొహమ్మద్, నీవు ప్రవక్త, చిట్ట చివరి దైవ ప్రవక్తగా ఎన్నుకున్నటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతి ప్రకారం, నీవు ఎన్నుకున్న ప్రవక్త పద్ధతి ప్రకారం మేము నీకు నమాజు చేయాలని ఉంది, నిన్ను ఆరాధించాలని ఉంది, నిన్ను పొగడాలని ఉంది, నీకు దువ్వాలు చేయాలని ఉంది, నిన్ను ఆరాధించాలని ఉంది, నీ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద చూపించాలని ఉంది వల్ల. కానీ ఆ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతి ప్రకారం మేము జమాత్తో కలిసి ఎక్కడ నమాజ్ చేయాలి, ఎలా నమాజ్ చేయాలి, అదేవిధంగా ఈ యొక్క సమాజంలో ఈ యొక్క పద్ధతుల ప్రకారం ఏది హరం, ఏది హలాల్ అని, ఎవరు సరైన నాయకుడు, ఏది సరైన పద్ధతి, ఎవరు సరైన జమాత్లో ఉన్నారో మాకు ఏమ అర్థం కానటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం వల్ల, అల్లా నీవు ఖురాన్ మరియు హదీసులో చెప్పావు, వీటినే గట్టిగా పట్టుకోమని చెప్పావు వల్ల, ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకొని, చదువుకొని, విని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని, వాటి ప్రకారం మేము జీవిస్తూ
మేము నేర్చుకుంటూ వాటిలో ఉన్నట్టు మేము మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా మేము తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అల్లా మేము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే మా యొక్క పాపాలను క్షమించి నీవు మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని వల్ల ఈనాడు ఏదైతే కరోనా అనే మహమ్మారి ద్వారా ఏదైతే అనారోగ్యం ద్వారా మేమందరం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నామో ఈ యొక్క సమాజంలో ఇటువంటి అనారోగ్యం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడమని నీ యొక్క దాసులను అదేవిధంగా నీ యొక్క దాసులకు సహాయ సహకారాలు చేసే వారిని నీ యొక్క దైవ గ్రంథాన్ని ఇతరులకు తెలిపేవారిని మరియు వీళ్ళందరి యొక్క కుటుంబ సభ్యులను వారి యొక్క శ్రేయోభిలాషులను అందరినీ కూడా ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించే వల్ల అదేవిధంగా అనేక రకాల ఊర్లు రాష్ట్రాలు దేశాలు ఎంతోమంది కూడా ఎంతోమంది విశ్వాసులు అవిశ్వాసులు కూడా ఈ యొక్క బాధతో ఈ యొక్క అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వల్ల వీరందరికీ హిదాయతను ప్రసాదించు వల్ల వీళ్ళందరికీ కూడా అల్లా నీవు ఆరోగ్యాన్ని ప్రసాదించు వల్ల నీవు ఏదైనా సరే అయిపో అంటే అది అయిపోతుంది వల్ల అల్లా నీవు ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని ఎవరు ఆపలేరు అల్లా నీవు ఏదైనా ఎవరి నుంచి అయినా ఆపితే ఎవరు కూడా వారికి ఇవ్వలేరు వల్ల అల్లా అంతా నీ చిత్తమే జరుగుతుంది వల్ల ఇహలోకంలో మరియు పరలోకంలో అన్నీ నీవు తయారు చేసినవే నీవనుకున్నట్టే జరుగుతున్నాయి వల్ల అల్లా ఉపద్రవాలు వస్తాయి దాని తర్వాత మంచి కాలం వస్తుంది మళ్ళీ ఉపద్రవాల కాలం వస్తుంది మళ్ళీ మంచి కాలం వస్తుందని నీవు ఏదైతే ఇప్పుడు మేము నువ్వు మాకు తెలిపిన ఈ యొక్క హదీసులో మేము నేర్చుకున్నామో దాన్ని బట్టి వల్ల నీవు చెప్పిన ఈ యొక్క హదీసును బట్టి నేను ఈ యొక్క హదీసు ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఇటువంటి యొక్క సమస్యల నుంచి మమ్మల్ని రక్షించి వల్ల మేమందరం కూడా విశ్వాసులం అవిశ్వాసులం కూడా అందరికీ ఒకరికొకరు ఇటువంటి సమయంలో సహాయ సహకారాలు అందిస్తూ మరియు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ధర్మం గురించి కూడా మేము తెలుసుకుంటూ అందరం కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మేమందరం కూడా కలిసికట్టుగా జీవించే అవకాశాన్ని మాకు ప్రసాదించండి వల్ల మేమందరం కూడా మీ యొక్క ఆశీస్సులు పొంది మేమందరం కూడా మీ యొక్క మన్ననల ద్వారా వీటి నుంచి స్వస్థత పొందే అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించడం వల్ల ఎవరైతే అవిశ్వాస నాయకులు కూడా ఎంతో కష్టపడి ఈనాడు పనిచేస్తూ ఉన్నారో అదేవిధంగా విశ్వాసంతో ఉన్న నాయకులు ఇస్లాం ధర్మంలో ఉన్న నాయకులు ఇస్లాం ధర్మంలో లేని నాయకులు కూడా ఎంతోమంది ఈనాడు అందరి కోసం కూడా పనిచేస్తూ ఉన్నారో వారందరికీ మీ యొక్క సహాయ సహకారాలు మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయ సహకారాలని మీ యొక్క కరుణని ప్రసాదించి వల్ల వారందరికీ ఇంకా నాయకత్వ లక్షణాలను మంచి నాయకత్వ లక్షణాలు ఇచ్చి వారందరికీ ఈ యొక్క మహమ్మారిని ఈ యొక్క అనారోగ్యాలని ఈ యొక్క ఇబ్బందుల్ని ఈ యొక్క సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా ముందుకు పోవాలి వీటి యొక్క ఈ యొక్క సమస్యలకు పరిష్కారం ఎక్కడ ఉంది ఎలా ఉంది అనేది అన్ని కూడా వారికి ఏర్పరిచి వారికి తెలిసి వారికి ఆ విధంగా సహాయ సహకారాలు అందించి మా అందరికీ కూడా వారి ద్వారా సహాయ సహకారాలు అందించండి వల్ల అదేవిధంగా వల్ల ఈనాడు ఎవరెవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కానీ పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కానీ అదేవిధంగా పెద్దల్ని కోల్పోయిన పిల్లలు కానీ ఎంతమంది అనాథులుగా మారిపోయారో ఎవరెవరో ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు వల్ల వారి సొంత స్థలాలకు ఇళ్ళకి కూడా పోలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఉన్నారు వల్ల చాలామంది తిండికి తిండి లేక ఎంతోమంది ఎక్కడెక్కడో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వల్ల అలా రోజీ రోటీని ప్రసాదించి మమ్మల్ని సృష్టించింది మాకు ఆకలి పెట్టింది మాకు నిద్రని పెట్టింది మాకు దినాన్ని రాత్రిని ప్రసాదించింది కూడా మాకు నీటిని ప్రసాదించింది గాలిని ప్రసాదించింది జీవాన్ని ఇచ్చేది మరణాన్ని ఇచ్చేది తిరిగి లేపేది మళ్ళీ అంతిమ దినం రోజు మా అందరికీ కర్మ మా అందరి యొక్క కర్మలను బట్టి మంచి చెడు పాపం పుణ్యం బట్టి హరామ్ హలాలను బట్టి నీవు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చి నీవు మళ్ళీ మాలిక్యోమి దినమైన వల్ల నీవే మళ్ళీ మమ్మల్ని నరకం మరియు స్వర్గంలోకి పంపించేవాడివి నీవే వల్ల అలా మరి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ కూడా వారందరూ అనాథలైన వారిని అనాథలు కాబోతున్న వారిని అలా అందరికీ కూడా మీరు సహాయ సహకారాన్ని అందించండి వల్ల ఓ కరుణామయం వల్ల నువ్వు అర్రహమాన్ ఇర్రహీం వల్ల అలా పరిశుద్ధుడైన వల్ల నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల నీవు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చావో వాటి ఆధారంగా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను వల్ల అలా మేము మోయలేనటువంటి బరువుని మాపై మోపుకోవల్ల మా పూర్వీకులపై వేసినటువంటి బరువుని వారిపైన వేసినటువంటి
మా శిక్షలని మా ఇబ్బందులని అటువంటి ఘోరమైన పనిష్మెంట్లని మాపై వేయకవల్ల అలా మమ్మల్ని క్షమించి వదిలిపెట్టు వల్ల మాకు సహాయం చేయవల్ల మీ యొక్క రహమత్ దూతలు మీ యొక్క కరుణ కటాక్షలు మీ యొక్క కరుణను కురిపించే దేవదూతలు చేసే ప్రార్థనలు మా తరపున స్వీకరించు వల్ల అల్లా నీవు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగానైతే ప్రవక్తగా ఎన్నుకున్నావో అల్లా ఇబ్రాహీం అలైహి సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై శాంతి సేవికలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మొత్తంపై కూడా శాంతి సేవికలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దిన రోజు వసలేత స్థానాన్ని ప్రవక్త గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా నీవు ఏదైతే మాకు భార్యలుగా బిడ్డలుగా అదేవిధంగా భర్తలకు భార్యలుగా భార్యలకు భర్తలుగా మాకు సంతానంగా సంతానానికి తల్లిదండ్రులుగా ఎవరిని ఎవరికైతే ఇచ్చావో వారి మీద ఉన్న మా అందరిపై ఉన్న బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రోజీ రోటిని మాకు కావాల్సిన రక్షణని మాకు కావాల్సిన ఆరోగ్యాన్ని సహాయ సహకారాలని మా అందరికీ అందించడం వల్ల ఎంతమంది అయితే డాక్టర్లు వారు ఏ మతస్థులైనా కానీ ఏ కులం వారైనా కానీ అదేవిధంగా ఏ దేశం వారైనా కానీ ఏ రాష్ట్రం అయినా కానీ వల్ల అందరూ కలిసి అందరికీ కూడా ఈనాడు ఎవరైతే డాక్టర్లు శ్రమించి కష్టపడుతూ ఇటువంటి అనారోగ్య సమయంలో ఎవరైతే ఎవరికైతే సహాయం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా మీరు కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యాన్ని మరియు రక్షణని సహాయాన్ని ఆర్థికంగాను మరియు ఆరోగ్యంగాను ఆధ్యాత్మికంగాను అన్ని విధాలుగా వారికి సహాయం చేయండి వల్ల వారిని కూడా రక్షించండి వల్ల అలా వారి ద్వారా మీరు ఎవరికైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారో ఎవరికైతే మీరు ఎవరికైతే రోగాన్ని నయం చేసిపించేటటువంటి ఏదైతే బాధ్యతలు ఇస్తున్నారో వారందరికీ కూడా మీరు స్వస్థతను ప్రసాదించండి వల్ల అలా మా అందరి పాపాలను క్షమించండి వల్ల అలా మీరు ఖురాన్ మరియు హదీసులో చెప్పిన పద్ధతి ప్రకారం హలాల్ హరాం ప్రకారం మేము ఇప్పటివరకు చాలా విషయాల్లో జీవించలేకపోయాం వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అలా రంజాన్లో 30 రోజులు ఉండవలసిన ఉపాసాల్లో మేము కొన్ని వదిలిపెట్టిన రోజులు కూడా ఉన్నాయి వల్ల ఇక నుంచి మేము వాటిని పూర్తిగా ఆచరించే అవకాశాన్ని అటువంటి జీవాన్ని అటువంటి ఆరోగ్యాన్ని మళ్ళీ మాకు ప్రసాదించండి వల్ల అలా మేము ఇప్పటి వరకు 5 నమాజులు చేయలేకపోయాం వల్ల ప్రతిరోజు అలా మళ్ళీ మేము వాటిని ప్రతిరోజు 5 నమాజులు చేసేటటువంటి భాగ్యాన్ని అటువంటి అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించండి వల్ల అలా మేము ఆరోగ్యంగా ఉండగా మేము జీవించి ఉండగా ఆరోగ్యంగా ఉండగా ఏదైతే మేము గుర్తించలేకపోయామో ఏదైతే మేము పట్టించుకోలేదో ఏదైతే మేము లైట్ తీసుకున్నామో ఏదైతే టైంపాస్ జీవితం అని చెప్పి మేము గడిపామో వీటిని అన్నింటి నుంచి నేను మీ యొక్క క్షమాపణని మీ యొక్క రక్షణని మీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను వల్ల అలా మేము ఏ విధంగా జీవిస్తే నీవు యొక్క స్వర్గాన్ని ఇస్తావో ఆ విధంగా మమ్మల్ని మలచండి వల్ల అలా మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా సహాయం చేయడం వల్ల మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల ఆమీన్ ఆమీన్ ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఇప్పుడు మనం తెలుసుకున్న మనందరం కూడా ఇప్పుడు ఏదైతే ప్రార్థన చేసుకున్నామో ఈ యొక్క ప్రార్థనని స్వీకరించమని మనందరం కూడా అందరూ కూడా ఆమీన్ అని చెప్తారని అంటే అల్లా ఈ యొక్క ప్రార్థన స్వీకరించాలని మీరు కూడా ఆమీన్ అని అంటారని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే ఒక హదీస్ తెలిసిందో ఈ యొక్క హదీస్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే అసలు జమాతుల విషయంలో కొట్లాడకుండా ఎవరు ఎలా నమాజులు చదువుతున్నా ఎవరు ఎలా ఉన్నా సరే ఏది సరైన పద్ధతి ఏది సరైన పద్ధతి కాదో తెలియాలంటే ముందుగా మనం ఖురాన్ చదవాలి, హదీసులు చదవాలి, మనకు వచ్చిన భాషలో కూడా మనం చదవాలి. మనం ఏదైతే భాష రోజు మాట్లాడతామో ఆ భాష ప్రకారం మనం ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఊరిలో ఎక్కడ ఉన్నా సరే మనకు వచ్చిన భాషలో ఆ అరబ్బీలో ఉన్న ఖురాన్ని మన యొక్క భాషలో కూడా నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మనకి ఏ నిజంగా ఏ ఇమాము కానీ ఏ నాయకుడు కానీ ఎవరు సరైన పద్ధతులు ఉన్నారు సరైన పద్ధతులు లేరు ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఎవరు కరెక్ట్గా లేరు ఎవరు సరైన ఇన్స్ట్రక్షన్స్ పద్ధతులు మనకు చెప్తున్నారు చెప్పట్లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి దానికోసం మనందరం కూడా ఖురాన్ మరియు హదీసులు తెలవాల్సి ఉంటుంది. ఖయామత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మనందరం అంతమైపోతామో మనకు తెలియదు. మనం చనిపోయేలోపు ఒక్కసారైనా సరే ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను ఖురాన్ని ఒక్కసారైనా సరే అర్థంతో చదవడానికి ప్రయత్నిద్దాం, ఒక్కసారైనా ఈ యొక్క ఖురాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి ఇప్పుడు ప్రస్తుతం అనేక రకాల గూగుల్ యాప్లో కానీ గూగుల్ ప్లేస్టోర్లో కానీ ఇంటర్నెట్లో కానీ మనకి ఏ భాష ఉంటే ఆ భాషలో మనకి సంబంధించిన మనకు వచ్చిన భాషలో ఇప్పుడు ఖురాన్ అనేది యాపిల్ రూపంలో కూడా పీడిఎఫ్ రూపంలో కూడా మనకు దొరుకుతూ ఉంది. మనం చనిపోయేలోపు ఒక్కసారైనా సరే దీన్ని చదివి మనం దీంట్లో ఏముందో మనం తెలుసుకుందాం.
ఏ అది ఏ ధర్మం వారైనా సరే చదవటంలో తప్పులేదు, దాంట్లో ఏముందో తెలుసుకొని తెలుసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే అసలు నిజంగా ముస్లిం ఎవరు, లేకుంటే ముస్లిం కుటుంబంలో పుట్టి నేను ముస్లిం అనుకున్న ప్రతి ఒక్కడు ముస్లిం కాడని ఖురాన్ చెప్తూ ఉంది. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో ఉన్నా కూడా ఖురాన్ మరియు హదీసులు తెలియకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఖురాన్ ఏమని చెప్తుందంటే ఎవరైతే ధర్మం ప్రకారం జీవించారో వారే ముస్లిం అని చెప్తుంది. మరి ధర్మంలో లేనట్టు జీవించినంత మాత్రాన వారు ధర్మంలో ఉన్నట్టు కాదు. అందుకే మనం ఖురాన్ చదివి ఎవరు నిజమైన ముస్లిమో చెప్పాలి. ముస్లింను చూసి ఇది ఇస్లాం ధర్మం, ఇలా ఖురాన్ ఇట్లాంటిదని మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఖురాన్ చదివినప్పుడే ఎవరైనా ఎవరు నిజమైన ముస్లిమో ఎవరు నిజమైన ముస్లిం కాదో, ఏది ఇస్లాం ధర్మమో ఏది ఇస్లాం ధర్మం కాదో మనకు అర్థమవుతుంది. ఆ విషయం మనకు తెలియాలంటే ముందుగా మనం ఖురాన్ చదవాలి. అప్పుడే మనకి ఇస్లాం ధర్మం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో అనేక విధి విపత్తులు, అనేక రోగాలు, అనేక ఇబ్బందులు, కరువు కాటకాలు, కష్టాలు, ఇంతకుముందు చరిత్రలలో ఏ ఏ ప్రవక్త సమయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, తర్వాత వాటి నుంచి ఎలా బయటపడ్డారు, మళ్ళీ తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, మళ్ళీ దాని నుంచి ఎలా బయటపడ్డారు, మళ్ళీ ఇంకా ప్రపంచంలో ప్రళయం వచ్చే ముందు ఎటువంటి సూచనలు ఇవ్వబడ్డాయి, మరి వాటి నుంచి రక్షణ పొందేవారెవరు, వాటిలో నాశనమయ్యేవారెవరు, చివరికి ఏం జరుగుతుంది, ఇటువంటి అనేక విషయాలన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడుతూ ఉన్నాయి. వీటిని తెలుసుకున్నప్పుడే మన యొక్క నాయకులుగా ఎవరైతే ఉన్నారో, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఇస్లాం ధర్మంలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారు చెప్పే అన్ని పద్ధతులు సరైనవా కాదా అని మనకి మన యొక్క ఖురాన్ చదివినప్పుడే మన నాయకులు సరిగా మనకి చెప్తున్నారా లేదా అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే మనం ముందుగా ఇస్లామిక్ నాయకులు, ముస్లిం నాయకులు ఎవరైనా సరే ఇమాములు కానీ, ఆలిములు కానీ, ఆఫీసులు కానీ, ముల్లాలు కానీ, ముఫ్తీలు కానీ అని మనం ఎవరినైతే పిలుస్తూ ఉన్నామో, ఎవరినైతే అనుకుంటున్నామో, వాళ్ళందరూ చెప్పేది సరైనదా కాదా తెలియాలంటే ముందుగా మన బాధ్యత ఏమైందంటే ముస్లిం అనే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఖచ్చితంగా ఖురాన్ అనేది చదవాలి, దాన్ని తెలుసుకోవాలి, దాని అర్థం కూడా తెలుసుకోవాలి అని ఖురాన్లోని రెండవ సూర అయిన సూర అల్ బకరాలోని మొదటి నాలుగు వాక్యాల్లోనే ఈ యొక్క విషయం గురించి చెప్పబడుతూ ఉంది. మరి ఖురానే మనల్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయం ప్రతి మానవుడు కూడా చదవాల్సిన అవసరం ఉందని ఖురానే చెప్తూ ఉంది. నాకెందుకులే ఎవరో నేను చెప్తే, ఎవరో ముల్లా ముఫ్తీ, ఎవరో ఇమాములు, ఎవరో మౌలవీలు చెప్తే, ఎవరో మదర్సా పిల్లలు చదివితే నేను ఇందాంలే వాళ్ళ కోసంలే అని అంటే కాదు. ఎందుకు అంటే ఇక్కడ ఖురాన్ మరియు హదీసులో ఇప్పుడు మనం తెలుసుకున్న హదీసులో కూడా ఏమని చెప్పబడుతుందంటే, ఒకవేళ మీ యొక్క నాయకులుగా ఎన్నుకొనబడ్డవారు మీ ఇమాములు కానీ, ఆలీములు కానీ, ముల్లాలు కానీ, ముఫ్తీలు కానీ, ఎవరైనా సరే మీ యొక్క నాయకులుగా, లీడర్లుగా ఉన్నప్పుడు, ఖలీఫాగా ఉన్నప్పుడు వారు కనుక చెప్పేది కనుక తప్పు అయితే మీరు ఏం చేయాలి అని అంటే, మనం ఒంటరిగా అయినా సరే నమాజులు చదువుకోవచ్చు, ఇండ్లల్లో అయినా సరే నమాజులు చదువుకోవచ్చు. ఒకవేళ ఎక్కడన్నా ఎవరైనా రానివ్వట్లేదు, అక్కడ నమాజ్ చదవనివ్వట్లేదు అంటే కూడా మనం ఎలా నమాజ్ చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, దానికి సంబంధించిన పద్ధతులు ఏమిటనేవి కూడా అన్ని ఖురాన్ మరియు హదీసులో చెప్పబడుతూ ఉన్నాయి. మరి అందుకే ఒక తండ్రి చనిపోతే కొడుకు జనాజా నమాజ్ చదివిపెట్టం కానీ, గుసులు చేపేయటం కానీ, అదేవిధంగా పిల్లలు పుట్టినప్పుడు కానీ, పెళ్లి పద్ధతులు కానీ, అదేవిధంగా భార్యాభర్తల యొక్క సంసార విషయంలో, కుటుంబ విషయంలో కానీ, పిల్లల యొక్క చదువు విషయంలో కానీ, అభివృద్ధిలో కానీ, బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, ఎక్కడ ఎటువంటి పద్ధతుల ప్రకారం జీవించాలి అని అంటే ఖురాన్ హదీసులో ప్రతి విషయం గురించి కూడా చెప్పబడుతూ ఉంది. మరి మనకి సర్దారులు, నాయకులు అనుకున్న వారు మరి ధర్మం ప్రకారం మనం జీవించాలి అనుకున్నప్పుడు వారు చెప్పే అన్ని నిజాలో కాదో మనకు తెలియాలంటే ముందుగా మనం ప్రతి ఒక్కరం కూడా ఖురాన్ మరియు హదీసులు నేర్చుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, మన నాయకులు తప్పు చెప్పినప్పుడు మనం ఎలా జీవించాలనే విషయాలు కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడుతుంది. మన నాయకులు ఖురాన్ మరియు హదీసుల ప్రకారం కనుక మనకు చెప్పినప్పుడు వాటి ప్రకారం వారు కూడా జీవించలేనప్పుడు మరి మనం ఎలా జీవించాలనే పద్ధతులు కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడుతూ ఉన్నాయి. మరి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను, వల్ల నీవు ఏ పద్ధతులు నీవు మాకు నేర్పావో ఇస్లాం ధర్మం ప్రకారం నిజంగా అవన్నీ మేము తెలుసుకొని, నీవు ఏదైతే ఉద్దేశంతో మమ్మల్ని మాకు జన్మనిచ్చావో, ఏదైతే ఉద్దేశంతో మాకు అందరికీ నీవు మమ్మల్ని అందరినీ పుట్టించావో, మమ్మల్ని అందరినీ తయారు చేసావో, అలా నీవు ఖురాన్లో చెప్తున్నావు మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క ఆరాధన కోసమే, జిన్నులను మరియు మానవులందరినీ కూడా నీ యొక్క ఆరాధన కోసమే పుట్టించాలని, వాళ్ళకి పరీక్షలు పెడతావని, వాటి ద్వారా నీవు స్వర్గం నరకం అనే ప్లేసులు ఇస్తావని, వారి యొక్క కర్మల ద్వారా నీ యొక్క అన్ని జడ్జిమెంట్ ఇస్తావని నీవు చెప్తున్నావు. అలా నీవు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయిన చిట్ట చివరి దైవప్రవక్త ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చావో వాటి గురించి మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే అవకాశాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఆమీన్.